దాదాపు గత 12 సంవత్సరాల నుంచి తను నాకు పరిచయం. హనుమంతు సారు వాళ్ళతో ఆ తెలంగాణ ఐక్యకార చిన్న కమిటీలో పనిచేస్తున్న కాలం నుంచి తాను మృదు స్వభావిగా ఒక మౌన భాషనే ఎక్కువగా కలిగి ఉండేటువంటి వ్యక్తి, చిరునవ్వుతో పలకరించేటువంటి వ్యక్తి. తను మన మధ్య నుండి వెళ్ళిపోయిన తర్వాత తన బంధుగణం, తనతో కలిసి పనిచేసినటువంటి మిత్రులు, సహచరుల యొక్క అభిప్రాయాలు విన్నాక ఎంత మంచి మనిషిని, ప్రజల పక్షపాతిని, కార్మికవర్గ నాయకుడిని కోల్పోయినటువంటి బాధ మీ అందరికీ కలిగినట్టు నాకు కూడా కలిగింది. ఇందాక వక్తలందరూ మాట్లాడినట్టుగా సమాజం లోపల దోపిడీ, పీడన, అవినీతి, అసమానతలు పెరిగిపోతున్నాయి. వాటి పరిష్కారం కావాలని తపించేటువంటి ప్రజల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతున్నది. వాటి పరిష్కారం కోసం జీవితాలను అర్పించడానికి సిద్ధపడేటువంటి మనుషుల సంఖ్య తగ్గిపోతున్నది అనేటువంటి ఒక ఆందోళన కనిపిస్తున్నది. అయితే సమాజంలో పెరిగేటువంటి అసమానతలు, ఈ తీవ్రమైనటువంటి వైరుధ్యాలే ఆ మనుషులను సృష్టిస్తాయి, సమాజ విముక్తికి బాటలు వేస్తాయని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నా. విటలన్నను హాస్పిటల్లో ఉండడం తెలిసి మేము చూడడం కోసం వెళ్దామనుకున్నాం, కానీ అదే రోజు చనిపోయిండు. చివరి చూపు కూడా చూడలేనటువంటి ఒక స్థితి ఏర్పడింది. కామ్రేడ్ విటలన్నకు తెలంగాణ ప్రజాఫ్రంట్ నుంచి నివాళులర్పిస్తూ ఆయన ఆశయ సాధన కోసం సమాజంలో మార్పు జరగాలని కోరేటువంటి మనమందరం ముందుకు రావాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. తప్పకుండా సమాజం మారి తీరుతుంది. కొన్ని 100,000 సంవత్సరాల క్రితం సమాజం ఇట్లా లేదు. ఒకనాడు ఇప్పుడు అనుభవిస్తున్న చట్టాలు లేవు, ఒకనాడు రాజ్యాంగం లేదు, ఒకనాడు ఈ దోపిడీ వ్యవస్థను ప్రశ్నించడానికి మనకు ప్రశ్నించే కనీస హక్కు లేదు, ఈ నామమాత్రపు స్వాతంత్రం, ఈ బూటకపు స్వాతంత్రం కూడా ఒకనాడు లేదు. ఎన్నో మార్పులు సమాజ పరిణామంలో జరిగి ఈ దశకు చేరుకున్నాం. తప్పకుండా ఈ నుంచి మంచి వైపు ప్రయాణం కొనసాగుతుంది. అయితే 8 గంటల పరిధిన కోసం పోరాడినటువంటి ఈ దేశంలో లేదా ప్రపంచంలో 18 గంటలు 16 గంటలు పనిచేయాల్సినటువంటి ఒక దుర్భిక్షమైన పరిస్థితి ఏర్పడ్డది. ఈ పరిస్థితి మారడం కొరకు మరొక కార్మిక వర్గ పోరాటం, మరొక భూస్వామ్య వ్యతిరేక పోరాటం, మరో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం, మరొక విముక్తి పోరాటం తప్పక వచ్చి తీరుతుంది. ఆ క్రమం లోపల విటలన్న లాంటి మంచి మనుషులు, కార్మిక వర్గ నాయకులు, పీడిత ప్రజల పక్షపాతులు తప్పకుండా వేగు చుట్ట వలె మనకు మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో మనమందరం ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్ విటలన్నకు.